వెల్కమ్ టు స్పెషల్ టైం. ఎట్టకేలకు యుద్ధం వాగింది. ఇన్నాళ్ళు గర్జించిన మిసైళ్లు మూగనం పట్టాయి. యుద్ధ విమానాలు రోదం లాగిపోయాయి. యుద్ధానికి మధ్య శాంతి 5 గంటలు శాంతి ఏర్పడింది. ఇది శాంతి కేవలం తాత్కాలికమే. ఆ యుద్ధం తర్వాత మళ్లీ యుద్ధమే. ఇప్పుడు రష్యా కాల్పుల విరమణకు అనేక కారణాలున్నాయి. అందులో ముఖ్యంగా మానవతా కోణం ఒకటి. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ను ఎంతగా నాశనం చేయాలో అంతగా చేసేసింది. ఇంకా ఆ దేశంలో ఏమీ మిగలలేదన్న విశ్లేషణలు ఉన్నాయి. చివరకు అణు విద్యుత్ కేంద్రంపై దాడికి కూడా తెగబడే ప్రయత్నం చేసింది. జపోరిజియాలోని ఈ విద్యుత్ కేంద్రంలోని అణు రియాక్టర్లకు ఏమైనైతే ప్రపంచం మరో చెర్నోబిల్ ఉత్పాతాన్ని చవిచూసేది. కానీ త్రుటిలో తప్పింది. ఈ ప్రమాదాన్ని తప్పినందుకు ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఓవైపు రష్యా భీకర దాడులు చేస్తూ మరోవైపు మానవత్వం మంత్రం జపిస్తోంది. ఇప్పుడు 5 గంటల కాల్పుల విరమణ ప్రకటించగానే చేసిన పాపాలన్నీ మాఫీ అన్నట్లుగా రష్యా భావిస్తుంది. ఇప్పుడు 5.5 గంటల్లో అంటే కాల్పుల విరమణ కాలంలో ఏం చేయాలో కూడా రష్యానే చెప్పింది. అయితే అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు ఉన్నాయా? రోడ్డు రవాణా సౌకర్యాలు, కమ్యూనికేషన్స్ వ్యవస్థలు ఎంతవరకు ఉన్నాయి? ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమయం ఎంత మేరకు సరిపోతుంది అన్నది ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఉక్రెయిన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వ్యవస్థలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 100ల కొద్ది మృతదేహాలు దహనం కోసం ఎదురు చూస్తున్నాయి. 10 కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే గంటల టైం పడుతుంది. రవాణా మార్గాలు పూర్తిగా చిన్నాభిన్నమయ్యాయి. ఇదొక్క రాజధాని కీవ్ పరిస్థితే కాదు. కెర్సన్, ఖర్కీవ్, ఎనర్హోదర్, ఒక్టీరా, చెర్నహీవ్ నగరాల పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. దేశంలోని చాలామంది సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చూస్తున్నారు. కానీ వారికి తగిన రవాణా సౌకర్యమూ లేదు. యుద్ధంలో చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కాలినడక కుటుంబాలతో వెళ్తున్న బాధితులే కనిపిస్తున్నారు. ప్రాణాలు అరచేత పట్టుకుని సరిహద్దుకు వెళ్తున్నారు. అక్కడి శిబిరాలు తలదాచుకుంటున్నారు. పరిస్థితి చక్కబడుతుందన్న ఉద్దేశంతో కానీ ఇలా సరిహద్దుకు చేరిన వారిలో చాలామంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా సరిహద్దులకు చేరుకోవాలి. చివరకు సరైన వైద్య సదుపాయం కోసం కూడా సరిహద్దులు దాటే బాధితులు లక్షల్లో ఉంటారు. ఇంతగా ఉక్రెయిన్ వ్యవస్థలను రష్యా దళాలు చిన్నాభిన్నం చేశాయి. ఇప్పుడు 5.5 గంటలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమిటంటున్నది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలకు ఈ సమయంలో ఎలాంటి స్వాంతన ఉండదంటున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా చెప్పేది ఒకటే, చేసేది ఒకటి. అయితే పరిమిత యుద్ధంలా లేదా, దాడి మాత్రమేనా? ఇంకా చెప్పాలంటే ఇది సర్జికల్ స్ట్రైక్స్ అని రష్యా రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. జనావాసాలపై దాడులు చేయడం లేదని ఆది నుంచి చెప్తూనే ఉంది. అయితే కానీ పక్క ప్లాన్తో అపార్ట్మెంట్లపై అనేక పట్టణాల్లో దాడులు జరిగాయి. ఇప్పటికే అనేక మంది మరణించారు. చివరకు వారికి దహన సంస్కారాలు కూడా చేసే పరిస్థితి కూడా లేదు. శిథిరాల కింద నుంచి శవాలను కూడా తొలగించే సిబ్బంది కూడా అందుబాటులో లేరు. క్షతగాత్రులను సరైన వైద్యం కూడా అందడం లేదు. వారిలో చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు సమాచారం. ఇదంతా క్రియేట్ చేయకుంటే ఉక్రెయిన్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్లో ఎటు చూసినా మేఘాల్లా కమ్ముకున్న పొగ, దట్టమైన మందుగుండుకు సంబంధించిన ఘాటు వాసనలే. అక్కడి గాలి పీల్చడమే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శిథిల భవనాల్లో కరెంటు లేకుండా, నీళ్లు ఆహారం లేకుండా అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరందరినీ ఈ కాల్పుల విరమణ కాలంలో దేశ సరిహద్దులు చేరుకోవాలన్నది రష్యా ఉద్దేశం. కానీ ఇది అంత సాధ్యమయ్యే కసరత్తు కాదు. ఉక్రెయిన్పై రష్యా ఎడతెరిపి లేకుండా జరిపిన దాడుల్లో చిన్నారులు సహా వందలాది మంది చనిపోయారు. వాళ్ళ సహా పలు విదేశీయులు యుద్ధంలో చిక్కుకుపోయారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించేలా, చనిపోయిన వారిని అంత్యక్రియలు నిర్వహించేలా కాల్పుల విరమణ ప్రకటించింది. యుద్ధ ప్రాంతాల నుంచి తరలిపోయేందుకు వీలుగా కాల్పుల విరమణ ప్రకటించినట్లు రష్యా చెప్పుకుంది. వాస్తవంగా ఉక్రెయిన్లోని ఏ నగర పరిస్థితి చూసినా
రక్తపు మడుగులు, కాలిపోయిన శవాలు, దెబ్బతిన్న భవనాలు ఇవే కనిపిస్తున్నాయి. బాంబుల దాడితో బరోంధ్యాంక, డొనెట్స్ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇరు దేశాల సైనికులతో పాటు వేలాది సామాన్య ప్రజలు సైతం దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయపడ్డారు. చికిత్స అందక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించి రోడ్లపై పడి ఉన్న సైనికులు, ధ్వంసమై కాలిపోతున్న భవనాలు, గాయాలతో తలడిల్లిపోతున్న జనం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలస వెళుతున్న అనేక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కలు కొడుతున్నాయి. బాధిత దేశం నుంచి ఇంకా వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే లక్షల మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. ఇక ఉక్రెయిన్లో మిగిలిపోయినవి కాలిపోయిన నివాస భవనాలు, చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలు, ప్రధాన వీధుల్లోని భవనాల నుంచి వెలువడుతున్న పొగలు మాత్రమే. ఎలాగోలా దేశం దాటి సరిహద్దులకు చేరుకున్న వారు ఆహారం, నీటి కొరతతో విలవిలలాడుతున్నారు. కొందరు దాతలు పంచిపెట్టే రొట్టె ముక్కలతోనే ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బెలారస్ వేదికగా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన రెండో విడత చర్చల్లో హ్యూమానిటేరియన్ కారిడార్కు ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖేలో ఎడో పోడోల్యాక్ ట్వీట్ చేశారు. హ్యూమానిటేరియన్ కారిడార్కు అంగీకరించినట్టు తెలిపారు. ప్రస్తుతం మరియు పోల్ నుంచి 200,000 మంది, వోల్క్నా వాకా 20,000 మంది పౌరులకు తరలిస్తున్నారు. ఈ రెండు నగరాలు ప్రస్తుతం ఉక్రెయిన్ వేర్పాటువాదుల దిగ్బంధంలో ఉన్నాయి. కాగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 160,000 మంది నిరాశ్రయులుగా మారని ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ ప్రకటించింది. చాలామంది శరణార్థులు పోలాండ్, హంగేరీ, మాల్దోవా తదితర పొరుగు దేశాలకు పారిపోయారని తెలిపింది. కాగా ఈ కాల్పుల విరమణ ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్ నగరాల్లో, పట్టణాల్లో ఉన్న వారికి భారీగా ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. హ్యూమన్ కారిడార్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఉక్రెయిన్, రష్యా మధ్య ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలం కాకపోవడంతో మరో దఫా చర్చలకు రెండు దేశాలు సిద్దమవుతున్నాయి. ఈ రెండు రోజుల్లో ఉక్రెయిన్, రష్యా మధ్య మూడో దఫా చర్చలు జరగవచ్చునని కీవ్ వర్గాలు వెల్లడించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని, ఆయన సమయం ఖరారు చేయగానే చర్చలు అధికారికంగా ఖరారవుతాయని తెలిపారు. రష్యా కాల్పుల విరమణతో ఎత్తుగడ వేసినట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. యుద్ధ సమయంలో కాల్పుల విరమణ అంటే మరింత బలోపేతమై శత్రు సైన్యం దాడిని కొనసాగించడంగా నిపుణులు చెబుతున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్తో పాటు రష్యా కూడా చాలా నష్టపోయింది. యుద్ధంలో విమానాలు, యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు, మందుగుండి సామాగ్రిని నష్టపోయినా సమకూర్చుకోవచ్చు. కానీ సైన్యం నష్టపోతే కోలుకోలేని దెబ్బ పడుతుంది. ఉక్రెయిన్ ప్రారంభంలో రష్యా తక్కువ అంచనా వేసింది. కానీ ఆ దేశానికి అందుతున్న అదృశ్య సాయం గురించే రష్యాకు అంతు చిక్కడం లేదు. 3 రోజుల్లో యుద్ధం ముగుస్తుందని రష్యా భావించినా ఉక్రెయిన్ కొరకదాని కొయ్యగా తయారైంది. అందుకే రష్యా నుంచి ఎంతమంది సైన్యం చనిపోయారన్న విషయంపై క్లారిటీ లేదు. ఉక్రెయిన్ బలగాలు కూడా ఎక్కడికక్కడ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. రష్యాకు చెందిన 2 జెట్ ఫైటర్లను ఉక్రెయిన్ సోల్జర్లు కూల్చేశారు. హస్టోమెల్, బ్రోవరీ సిటీల వద్ద పలు యుద్ధ ట్యాంకులను పేల్చివేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున రష్యన్ సోల్జర్లు చనిపోయారని, అనేక వెహికల్స్ ధ్వంసమయ్యాయని చెప్తున్నారు. ఇప్పటి వరకు 9,200 మంది రష్యన్ సోల్జర్లను హతమార్చామని ఉక్రెయిన్ ప్రకటించింది. వందలాది యుద్ధ ట్యాంకులను, దాదాపు 1,000 ఆర్మార్డ్ వెహికల్స్ను, 10 కొద్ది హెలికాప్టర్లు, జెట్లను పేల్చివేశామని వెల్లడించింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా తెర వెనుక చేయాల్సినంతా చేసేస్తూనే ఉంది. ఉక్రెయిన్కు అత్యాధునిక శక్తివంతమైన ఆయుధాలు సమకూరుస్తోంది. అమెరికా ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ సైనికులు రష్యాకు భారీ నష్టం కలిగిస్తున్నారు. 100 కొద్ది యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలను ధ్వంసం చేస్తూ
శత్రు సేనలపై వైజయం సాధిస్తున్నారు. ఉక్రెయిన్కు అమెరికా జావెలిన్ మిసైల్స్ను సరఫరా చేసింది. ఇవి భుజాన పెట్టుకుని ప్రయోగించడానికి అనువైన క్షిపణులు. భూతలం నుంచి భూతలం గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. వీటి సాయంతో ఉక్రెయిన్ సైనికులను ఇప్పటి వరకు కనీసం 300 వరకు రష్యా యుద్ధాల ట్యాంకులు, సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. 93% ఇవి ఖచ్చితత్వాన్ని చూపిస్తున్నట్టుగా స్థానిక వార్తా కథనాల ఆధారంగా తెలుస్తోంది. అయితే రష్యా యుద్ధం మొదలైన తర్వాతే అమెరికా జావెలిన్ మిసైల్స్ను సరఫరా చేసిందని అనుకోవడానికి లేదు. చాలా ముందుగానే 2018లోనే మొదటి విడత సరఫరా చేసింది. తాజాగా యుద్ధం మొదలైన తర్వాత అదనపు సరఫరాలతో చేదోడుగా నిలిచింది. 2.5 కిలోమీటర్ల దూరంలోనే లక్ష్యాలను ఇవి ఢీకొట్టగలవు. మరోవైపు ఉక్రెయిన్లోని జబరోజియా అణు విద్యుత్ ప్లాంట్పై దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. చెర్నోబిల్ విధ్వంసాన్ని తిరిగి చేపట్టాలని రష్యా కోరుకుంటుందని అన్నారు. రష్యా బలగాలకు ఉక్రెయిన్ తరవంచితే తదుపరి బాలిస్టిక్ దేశాల వంతు వస్తుందని వ్యాఖ్యానించారు. యుద్దాన్ని ముగించే ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తోనే నేరుగా చర్చలు జరపడమే ఏకైక పరిష్కారమని అన్నారు. యుద్దం మొదలైనప్పటి నుంచి రష్యాపై అనేక దేశాలు పలు ఆంక్షలు విధించాయి. సామాన్య పౌర నివాసాలపై దాడులు చేస్తుందన్న అప్రతిష్టను కూడా మూటకట్టుకుంది. దాన్ని తొలగించుకోవడానికి తనపై వచ్చిన ముద్రను చెరిపివేసుకోవడానికి రష్యా కాల్పుల విరమణ ప్రకటించిందన్న అభిప్రాయం ఉంది. ఈ ఆంక్షల వల్ల రష్యా ఆర్థికంగా చాలా నష్టపోయింది. అమెరికా, యూరప్ దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ఇప్పుడు ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని యోచన చేస్తున్నాయి. అయితే ఆంక్షలతో తమకు పోయేదేమీ లేదన్నట్టుగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆర్థిక ఆంక్షలతో రష్యాపై యుద్దం చేస్తామని ఫ్రెంచ్ వ్యాఖ్యలకు పుతిన్ ప్రభుత్వం గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆర్థిక ఆంక్షలే వాస్తవ యుద్దాలుగా పరిణమిస్తాయని హెచ్చరించింది. అయితే పశ్చిమ దేశాలు మాత్రం రష్యాపై ఆంక్షలు విధించడంలో పునరాలోచనలోనే లేదన్నట్టుగా ఉన్నాయి. అయితే ఈ ఆంక్షల విధింపు ప్రక్రియలో బడా కార్పొరేట్ కంపెనీలు ఆస్తులుగా వినియోగించాలనే కూడా నిర్ణయం మాత్రం తప్పేనని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆ కంపెనీల దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతీస్తాయని పేర్కొంటున్నారు. కానీ రష్యా అన్నిటికీ తెగించే ఈ పోరాటానికి దిగింది. ఇప్పుడు ఆ దేశాన్ని మరిన్ని ఆంక్షలతో టైట్ చేస్తే అణ్వాస్త్రాన్ని ప్రయోగిస్తామన్న బెదిరింపులకు కూడా పాల్పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఆంక్షల వల్ల ఇప్పటికే రష్యాను చాలా కంపెనీలు ఖాళీ చేసి వెళ్లాయి. మరిన్ని కంపెనీలు కూడా అదే దారిలో ఉన్నాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ దాని విండోస్ యాప్ స్టోర్ నుంచి రష్యాకు చెందిన
ఆర్టీ మొబైల్ యాప్ను తొలగించింది. రష్యా ప్రభుత్వం మీడియా యాడ్స్ను నిషేధించింది. అలాగే గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు, ఆర్టీ, ఇతర రష్యన్ ఛానళ్లు వాటి యాడ్స్ ద్వారా డబ్బులు పొందకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఆంక్షలు సత్ఫలితాన్నిస్తాయా అంటే అనుమానమే అంటున్నారు బెర్క్లీస్ వైస్ ప్రెసిడెంట్. ఆపిల్, ఫేస్బుక్, యూట్యూబ్లు, ఇతర టెక్ సంస్థలు రష్యాపై ఆంక్షలు విధిస్తే అవి దీర్ఘకాలికంగా సొంత ప్రయోజనాలు దెబ్బతీసుకున్నట్టేనని తెలిపారు. ఎందుకంటే వీటి ఆంక్షలను ఎదుర్కోవడానికి ఆ దేశమే సొంతంగా వాటికి ప్రత్యామ్నాయ సంస్థలను రూపొందించుకునే అవకాశాలు ఎక్కువని వివరించారు. అలాగే రష్యా మార్కెట్ నుంచి బయటకు వచ్చిన ప్రముఖ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్లు సిస్టమ్ సాబ్రే రష్యా ప్రభుత్వ మెజార్టీ వాటా ఉన్న ఎయిర్ లెన్స్తో ఈ సంస్థ కాంట్రాక్ట్ను రద్దు చేసుకుంది. ఈ ఆంక్షల్లో పలు ఇంధన సంస్థలు పాలు పంచుకున్నాయి. రష్యాతో అతిపెద్ద విదేశీ మదుపుదారు బీపీ రష్యా ప్రభుత్వ పరిధిలోని రోస్ లెఫ్ట్లో 20% వాటాను వదిలేసింది. నార్వేకు చెందిన ఈక్వినార్ కూడా పెట్టుబడి ఉపసంహరణ మొదలుపెట్టింది. కాగా జనరల్ మోటార్స్, డైమ్లర్, ట్రక్ కంపెనీలు ఇందులో చేరాయి. వోక్స్ వేగన్, వోల్వో, జనరల్ మోటార్స్ సంస్థలు తమ వాహనాలను రష్యాకు పంపిణీ చేయడాన్ని నిలిపివేశాయి. చివరికి ఉక్రెయిన్ అధ్యక్షుడిపై అసత్య ప్రచారం ప్రారంభించింది. యుద్ధం ఉన్నప్పుడు గ్లోబెల్ తరహా ప్రచారం చేస్తూ శత్రువులను దెబ్బతీయడం ఓ వ్యూహం. ఇప్పుడు రష్యా అలాంటి ఫేక్ న్యూస్ వదులుతుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దేశం విడిచి పారిపోయారని రష్యా అధికారిక మీడియా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం పోలాండ్లో ఉన్నారని రష్యా రాష్ట్ర దుమ స్పీకర్ వ్యాచెస్లావ్ వొలోడిన్ చెప్పినట్టు రష్యా అధికారిక మీడియా స్మృతివిక్ నివేదించింది. జెలెన్స్కీ భద్రతపై పలు పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ దేశ విదేశాంగ మంత్రి జిన్ వైల్సలే డ్రియాన్ అవసరమైతే సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు స్మృతివిక్ పేర్కొంది. మరోవైపు దేశం దాటించడానికి అమెరికా ఆఫర్ ఇచ్చింది కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు తిరస్కరించారు. రష్యా దండయాత్ర మొదలుపెట్టిన 2 రోజుల్లోనే జెలెన్స్కీ ఉక్రెయిన్ వీడారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని తిప్పికొడుతూ తాను కీవ్లోనే ఉన్నానంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు పలు వీడియోలు, సందేశాలు పంపారు. తాజా నివేదికల ప్రకారం ఉక్రెయిన్ రష్యా మధ్య జరిగిన 2వ దఫా చర్చల్లో ఎటువంటి ఒప్పందాలపై సంతకాలు చేయలేదని మాస్కో అధికార ప్రతినిధి పెస్కో వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యుద్దం మొదలైన తర్వాత 3 హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నట్టు అంతర్జాతీయ మీడియా ది టైమ్స్ పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలోని ప్రభుత్వ వర్గాల మద్దతున్న 2 అనధికారిక సైనిక బృందాలు జెలెన్స్కీని హత్య చేసేందుకు ప్రయత్నించాయని తెలిపింది. జెలెన్స్కీని హత్య చేయాలనే లక్ష్యంతో వాగ్నర్ గ్రూప్, చెచెన్ రెబల్స్, స్పెషల్ ఫోర్సెస్ బృందాలు కీవ్ నగరానికి క్రెమ్లిన్ మద్దతుతో పంపించినట్టు తెలుస్తోంది. అయితే జెలెన్స్కీ సెక్యూరిటీ ఈ విషయాన్ని పసిగట్టినట్టు తెలుసుకుని రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్లోని యాంటీ వార్ ఎలిమెంట్స్ ఈ బృందాలను నిలువరించాయని తెలిపింది. ఉక్రెయిన్లో ఎక్కువ రోజులు యుద్దం జరిగితే రష్యాకే నష్టం ఎక్కువ. ఈ యుద్దంపై ఆయన రష్యన్లు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ తనకు యుద్దం వల్ల జరిగే నష్టాన్ని ఎలాగోలా పూడ్చుకుంటుంది కానీ రష్యాకే ఇబ్బంది. యుద్దం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ రష్యాకు చుక్కలు చూపుతోంది.
చిటికేలుకే కదా అని చాలా ఈజీగా దెబ్బ కొట్టేయచ్చు అని రష్యా యుద్ధం మొదలుపెట్టింది. కానీ ఉక్రెయిన్ మాత్రం ఎంతకు లొంగడం లేదు. దేశంలోని అనేక నగరాలు ధ్వంసం అయిపోతుండవచ్చు, అలాగే కీలకమైన ప్రాంతాలు రష్యా సైన్యం ఆధీనంలో ఉండవచ్చు. అయితే దేశాల అధ్యక్షులు జెలెన్స్కీ మాత్రం లొంగలేదు. ఉక్రెయిన్ సైన్యంతో పాటు మామూలు జనాలు కూడా ఎక్కడికక్కడ రష్యా సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. యుద్ధానికి ముందు ఉక్రెయిన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాలా తేలిగ్గా తీసుకున్నారు. పుతిన్ ఆలోచనల ప్రకారం యుద్ధం 48 గంటల్లోగా ముగిసిపోవాలి. అలాంటిది రోజులు గడుస్తున్నా అంతు లభించడం లేదు. ఉక్రెయిన్కు అమెరికా సాయం చేస్తుందంటూ ఇప్పటికీ రష్యా ఆరోపిస్తూనే ఉంది, కానీ అందుకు ఆధారాలు మాత్రం చూపడం లేదు. బ్రిటన్ కూడా ఉక్రెయిన్ను రహస్యంగా ఆయుధాలను పంపుతుందని ఆరోపిస్తుంది. వారికి సహకారం వల్లే ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ఆలస్యమవుతుందని రష్యా వాదన. ఎవరి సాయం లేకుంటే ఉక్రెయిన్ అన్ని రోజులు యుద్ధంలో నిలదొక్కుకోవడం అసాధ్యమని నిపుణుల వాదన. తాజాగా రష్యాకు నష్టం కలిగే విధంగా ఉక్రెయిన్ పార్లమెంటు ఓ నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్లో ఉన్న రష్యా ఆస్తులతో పాటు రష్యన్ పౌరులకు ఆస్తులు ఉక్రెయిన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీనివల్ల రష్యాకు భారీ ఆర్థిక నష్టం తప్పదనే అనుకోవాలి. ఎందుకంటే మొన్నటి వరకు దేశాలు వేరిన అంతా ఒకటే కదా అన్న ఉద్దేశంతో ఎంతో మంది రష్యన్ కుబేరులు ఉక్రెయిన్లో 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారు. 1990కి ముందు ఉక్రెయిన్ అనేది సోవియట్ యూనియన్లోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటి. అలాంటిది 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోవడంతో 15 రాష్ట్రాలు స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి. వాటిలో అతిపెద్దదైన ఉక్రెయిన్ కూడా ఒకటి. అందుకనే సోవియట్ రష్యాలో కుబేరులు ఉక్రెయిన్లోనే భారీగా పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ యుద్ధం కారణంగానే ఆ పెట్టుబడులు ఆస్తులను ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోబోతుంది. ఈ విషయమై రష్యాలోని కుబేరులంతా ఇప్పుడు పుతిన్ మీద పడతారు. దీంతో ఆయన ఏదో ఒక సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఆయన తొందరపడితే ఆయన పదవికే ఎసరు వచ్చే అవకాశం ఉంది. పుతిన్ ప్రభుత్వం సాఫీగా నడుస్తోందంటే ఆయనకు కొంతమంది బిలియనర్లు గ్లోబల్ వ్యాపారులు సాయం చేయడం వల్లే. ఇప్పుడు ఉక్రెయిన్ పార్లమెంటు నిర్ణయం వల్ల వారు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. పెట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లుగా ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి మూలం అమెరికానే అన్న విషయం చాలామందికి డీప్గా స్టడీ చేస్తే కానీ అర్థం కాదు. యుద్ధం వల్ల అటు ఉక్రెయిన్ ఇటు రష్యా తీవ్రంగా నష్టపోతుంది. ఈ రెండు దేశాలు నష్టపోతే లాభం ఎవరికన్నా చర్చ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా అమెరికానే బెనిఫిట్ పొందుతుందని చెప్పవచ్చు. ఈ యుద్ధం కారణంగా ఇప్పుడు చిన్న దేశాల్లో భయం పెరిగింది. రష్యా వంటి పెద్ద దేశాలు పక్కనే ఉంటే చిన్న దేశాలు ఇప్పుడు తమ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అవి దేశ రక్షణ కోసం మరిన్ని ఆయుధాలు కొనుక్కునే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికాలోని ఆయుధ వ్యాపారుల పంట పండినట్లే భావించాలి. మరి ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ వ్యాపారి అమెరికా అన్నది జగమెరిగిన సత్యం. ఈ పరిణామం వల్ల ఆయుధ వ్యాపార రంగంలో మరింత కాలం అమెరికా అగ్రరాజ్యంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమెరికాలోని ఆయుధాలు తయారు చేసే కంపెనీల షేర్ ధరలు ఒక్కొక్కసారిగా పెరిగాయి. ఇంకా ఆ షేర్ల ధరలు క్రమంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రష్యా యుద్ధం కారణంగా అమెరికాలో రిపబ్లికన్లు డెమోక్రాట్లు పుతిన్ను విమర్శించడంలో ఒకటైపోయారు. గతంలో పుతిన్ను ట్రంప్ వెనకేసుకొచ్చినందుకు వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ టైప్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ. నరసరావుపేటకి